ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఔషధ మొక్క గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఈ విజ్ఞానాన్ని అందించిన మా గురువులకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది ఈ విజ్ఞానాన్ని అందించడానికి, అదేవిధంగా వనమూలికల సేకరణలో వినియోగించబడినటువంటి గిరిజన వైద్యులకి, నన్ను సహకరిస్తున్న వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మెడిసిన్ బొటానికల్ సప్లిమెంటు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి మనం అందజేయడానికి, దూర ప్రాంతాల్లో ఉన్న వారికి డోర్ డెలివరీ సదుపాయం కలదు. సో వాళ్ళ రిపోర్ట్లు కనుక మనకు పంపిస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అన్నీ చెక్ చేసి, వాళ్ళ టెస్ట్లన్నీ చూసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే మనల్ని కన్సల్టేషన్ చేయాలనుకున్నారో వాళ్ళ అడ్రస్ని సంప్రదించి కలవచ్చు. అలాగే ఇందులో ఉండేటటువంటి ఉపచారాలను ఆచరించే ముందు వైద్యుల సలహాలని తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే కొన్ని ప్రమాదకరమైన విష పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోన మాత్రమే వీటిని వినియోగించండి. మనం తెలుసుకోబోయే అద్భుతమైనటువంటి ఔషధ మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది అన్ని గ్రామాల్లో కూడా ఇది పెరుగుతుంది, కానీ చాలామందికి దీని విశిష్టత తెలియదు. ఎక్కడ పడితే అక్కడ చూడండి, ఇక్కడ ఈ మొత్తం కూడా ఇదే మొక్క ఉంది. దీన్ని తమిళనాడులో, అదేవిధంగా కేరళలో దీన్ని పొన్నాన గన్ని అని అంటారు ప్లాంట్ని. దీన్ని మనం గమనిస్తే కనుక ఈ ఆకుల మధ్యలో దీని పుష్ప విన్యాసం వస్తుంది. దీన్ని తమిళనాడులో కేరళలో పొన్నాన గన్ని అని అంటారు. మత్స్యగంధ, మత్స్యాక్షి అని కూడా అంటారు ఈ ప్లాంట్ని. అంటే ఈ పువ్వుని మనం ఇలా తీసుకొని ఇలా నలిపితే కనుక దీని వాసన చూస్తే మనకి చేప వాసన వస్తుంది. అందువల్ల దీన్ని మత్స్యగంధ అని అంటారు. అంటే అశ్వగంధ లాగా మత్స్యగంధ అని అంటారు. అలాగే సంస్కృతిని మత్స్యాక్షి అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆల్టర్నేంత్రా సెస్సాలిస్. ఈ ఆల్టర్నేంత్రా సెస్సాలిస్ అని మీరు ఆన్లైన్లో చూస్తే కనుక ఒక ప్లాంటు, ఈ ప్లాంటు 1700 నుంచి 2000 వరకు దీని ధర పలుకుతుంది. కానీ మన గ్రామాల్లోనే ఇది లభిస్తున్నప్పటికీ దీన్ని మనం చాలా మట్టుకు వినియోగించుకోలేకపోతున్నాము. అయితే ఈరోజు దీని ఔషధ ప్రయోజనాల గురించి మీకు తెలియజెప్తాను. అయితే వినియోగించే ముందు ఖచ్చితంగా వైద్యులు సమక్షంలో దీన్ని వినియోగించుకోవడం అనేది చాలా మంచిది. కంప్లీటు ప్రోటీన్ ఫుడ్ అన్నమాట ఇది. అంటే మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి. ఆకుల్లో మాంసకృతులు ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కువగా ఉండే ఆకు ఏదని చెప్పుకోవాలంటే ఇదే పుష్కలంగా ఉంటాయి. అలాగే దీంట్లో మినరల్స్, విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే లక్షణం ఉంటుంది. దీన్ని ఔషధంగా వాడుకోవాలంటే కనుక విరోచనాలు అయ్యే సందర్భంలో ఈ ఆకులు రసం తీసుకొని పెరుగులో, అంటే నాటు ఆవు ఆల నుంచి తయారు చేసినటువంటి పెరుగులో ఈ ఆకు రసాన్ని కలిపి తీసుకుంటే విరోచనాలు, వాంతులతో కూడిన అతిసార సమస్యల్ని తగ్గించే లక్షణం దీనికి ఉంటుంది. అలాగే పురుషుల్లో శుక్రకణాల లోపం, అంటే శుక్రకణాల సంఖ్య తక్కువ ఉండడం, కానీ శుక్రకణాల్లో ఏవైనా అనారోగ్య లక్షణాలు ఉంటే కనుక ఈ ఆకుల రసాన్ని వాళ్ళు ప్రతిరోజు కూడా నాటు ఆవు పాలలో కలుపుకొని తీసుకుంటే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది. అలాగే చాలామందికి ఎనరెక్సియా నెర్వోజా, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజు, అల్సర్స్ ఉంటాయి పొట్టలో. ఈ డైజెషన్కి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా సరే తగ్గించే లక్షణం వీటిల్లో ఉంటుంది. అంటే అజీర్తి మూలంగా వచ్చేటువంటి మలబద్ధకం, వీటిని తగ్గించే లక్షణం ఉంటుంది. లాక్సేటివ్ గుణాలు కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అంటే ఏంటంటే విరోచనం కలిగిస్తాయి. విరోచనం కలిగించడంతో పాటు అగ్నిదీప్తి, అంటే డైజెషన్ని పెంచేటటువంటి లక్షణం ఉంటుంది. అంటే దీన్ని తీసుకోవడం వల్ల మోషన్ ఫ్రీ అయిపోతుంది. అదేవిధంగా మనకి ఈ పొన్నానగాన్ని, ఈ మత్స్యగంధ అనేది, ఆల్టర్నేంత్రా సెస్సిలస్ అనేది, దీన్ని మనం తీసుకోవడం వల్ల ఇంటర్నల్గా జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా విరోచనం సులభంగా అయ్యేదానికి ఇది ఎంతో బాగా దోహదపడుతుంది. అంటే లాక్సేటివ్ క్వాలిటీస్ ఉంటాయి, అంతేకాకుండా అగ్నిదీప్తిని పెంచుతాయి, డైజెషన్ పెంచుతాయి, అల్సర్స్ ఏముంటే వాటిని తగ్గిస్తాయి. కాబట్టి దీన్ని ఎలా వాడుకోవాలి? ఆవు, నాటు ఆవు పాల నుంచి తయారు చేసిన మజ్జిగలో దీన్ని వేసుకొని అందులో ధనియాలు, పోపులు అన్నీ కూడా వేసుకొని చారు కాచుకొని దీన్ని తీసుకోవడం ఉంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈ మలబద్ధకం లాంటి సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే చాలామందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టిన వాళ్ళు దీంతో అద్భుతమైన ఔషధం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎలా అంటే ఈ ఆకులు ముద్ద ఒక భాగం తీసుకుంటే ఈ ఆకుల నుంచి తయారు చేసినటువంటి కషాయాన్ని 4 వంతులు తీసుకొని, కషాయం కాదు నువ్వుల నూనె 4 వంతులు తీసుకొని 16 వంతులు ఆకుల కషాయం తీసుకోవాలి. అంటే 1:4:16
ఒక భాగం ఆకులు ముద్ద తీసుకుంటే నాలుగు భాగులు భాగం నువ్వుల నూనె తీసుకొని 16 భాగాలు ఈ ఆకుల నుంచి తయారు చేసిన కషాయం తీసుకొని నువ్వుల నూనె మాత్రమే మిగిలే వరకు మనం ఆయిల్ తయారు చేసుకొని దీన్ని తలకి రాసుకుంటే ఎవరికైతే నిద్ర పట్టదో వాళ్ళకి బాగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆకుల్ని మనం ఇంతకుముందు చెప్పుకునేటప్పుడు ఈ శుక్ర కణాల వృద్ధికి ఎలా పనిచేస్తుందన్నమో అలాగే రక్తాన్ని శుద్ధి చేయడానికి బాడీని డీటాక్స్ చేసేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సమూలంగా వేళ్ళతో పాటు దీన్ని తీసుకోవాలి. వేళ్ళతో పాటు తీసుకొని దీన్ని బాగా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని ఒక స్పూన్ తీసుకొని కషాయం చేసుకొని మరిగించుకొని తాగితే కనుక జాండిస్ అంటే లివర్కి సంబంధించినటువంటి ఎటువంటి రోగాలను అయినా సరే తగ్గించే లక్షణం ఉంటుంది. ఇది ఎటువంటి ప్రమాదం లేదు, విషపూరిత లక్షణాలు లేవు. ఇది కూరగా వాడుకోవచ్చు. పూర్వీకులు దీన్ని కూరగా వాడుకునేవాళ్ళు. దీన్ని కూరగా వాడుకుంటే పిల్లల్లో బలహీనత అంటే ప్రోటీన్ లోపం ఉండి తొందరగా అంటే వయసుకు తగినట్టుగా ఎదగిన పిల్లలకి దీన్ని పెసరపప్పుతో పాటు దీన్ని పప్పు కూరలాగా వండుకొని తినడం ద్వారా మంచి ప్రోటీన్స్ అనేవి దీని నుంచి లభిస్తాయి. దీన్ని స్వరసాన్ని వినియోగించుకోవచ్చు, సమూలం వేళ్లతో పాటు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా దీన్ని పొడి చేసుకొని ఇంట్లో దాచుకొని కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా కిడ్నీ రోగంతో బాధపడుతున్న వాళ్ళు డయాలసిస్ అయ్యేటప్పుడు వాళ్ళకి ప్రోటీన్ లాస్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రోటీన్లు పోతూ ఉంటాయో ప్రోటీన్ని అంటే క్రియాటిన్ లెవెల్స్ని పెంచకుండా మనకి ప్రోటీన్లు అందించే లక్షణము ఈ ఆకుల్లో ఉంటుంది. కాబట్టి ఈ వైల్డ్ లీవ్స్ని మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అలాగే విరోచనాలు ఎక్కువగా అయితే కనుక కూడా ఈ ఆకుల రసాన్ని తీసుకున్నా సరే చాలు. అంతేకాకుండా ఇందులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే చలువ చేస్తుంది. మామూలుగా విరోచనం చేసేటటువంటి ఔషధాలు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి, కానీ ఇది కూలింగ్, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వేడి చేసే లక్షణం అంటే జాండిస్ కానీ కళ్ళు పచ్చగా అయిపోవడం కానీ మూత్రం పచ్చగా రావడం కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని తీసుకుంటే చలువ చేసేటటువంటి లక్షణం ఉంటుంది. కూలింగ్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయి. వాత పిత్త కఫ ఈ మూడు దోషాలను కూడా సమతుల్యం చేసేటటువంటి గుణం దీనిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి మొక్క ఆల్టర్నేంత్రా సెసిలిస్ పొన్నాన గన్ని మత్స్యగంధి మత్స్యాక్షి అని అంటారు. దీన్ని అనేక ఔషధాలు దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి మన గ్రామాల్లో ఉండే దీన్ని రక్షించుకోండి. ఇప్పుడు కూడా నాకు ఈ చేపల వాసన వస్తుంది కొద్దిగా నాకు డిస్టెన్స్లో ఉంటే, అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. సో మరిన్ని ఇటువంటి ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడం కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. అలాగే మన విజ్ఞానాన్ని నలుగురికి అందించడం కోసం దీన్ని షేర్ చేయండి. దీన్ని లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా మీ మిత్రులకు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. నమస్తే. దీన్ని ఎక్కువగా నైజీరియా, కెన్యా, టాంజానియా లాంటి ఆఫ్రికన్ మెడిసిన్లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అక్కడ వీళ్ళు దేనికి వినియోగిస్తున్నారని అధ్యయనం చేసి తెలిసింది ఏంటంటే ఈ శ్వాస సంబంధించినటువంటి సమస్యలు అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, బ్రాంకైటిస్, ఇలాంటి ఆస్తమా లాంటి సమస్యలను తగ్గించడానికి దీన్ని ఎక్కువగా వాళ్ళు వినియోగించడం అనేది జరుగుతుంది. అలాగే రక్తస్రావాన్ని ఆపడానికి ఎక్కడైనా బాడీలో బ్లీడింగ్ అయితే కనుక ఆపే లక్షణం దీనికి ఉంటుంది. అలా ఎందుకంటే ఇది కూలెంట్ స్వభావం ఉంది అని ముందే మనం ఆయుర్వేదంలో చెప్పారు. అలాగే ఆఫ్రికన్ మెడిసిన్లో కూడా దీన్ని కూలెంట్ ఏజెంట్గా వాడడం అనేది జరుగుతుంది. అలాగే హెపటైటిస్, లివర్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపెట్టేటటువంటి అద్భుతమైన గుణం ఈ మొక్కకు ఉంది. కాబట్టి ఇది భారతీయ వైద్య విధానంలోనే కాకుండా విదేశీ వైద్య విధానంలో కూడా పేరుగాంచిన ఔషధ మొక్క. మొదటిసారి మీరు మన వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అనుమానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చేసే వర్క్ని మీరు సపోర్ట్ చేయాలి అంటే కనుక ఈ కింద ఉన్నటువంటి అకౌంట్కి మీరు విరాళాలు ఇవ్వచ్చు. ఎందుకంటే మనం చేసేటువంటి రీసెర్చ్ వర్క్ అనేది అనేక ఖర్చుతో కూడుకున్నటువంటి రీసెర్చ్ పేపర్స్ని మనం డేటా సోర్సెస్ నుంచి పొందాలన్నా, అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించినటువంటి మెటీరియల్ మనకి కావాలన్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈరోజు మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారంటే ఈ వీడియో కెమెరా, నేను వాడుతున్నటువంటి మైక్ అంతా కూడా మీలోంచి ఎవరో ఒకరు ఇచ్చినవే. కాబట్టి ఈరోజు మనం మరింత ముందుకు వెళ్ళాలి అంటే అందరి సహకారం అవసరం. ఎంతో కొంత మీరు విరాళంగా ఇస్తే కనుక కిందన గోమాత ఆయుర్వేద న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ వారికి ఖచ్చితంగా మరింత మంచిని మనం జనంలోకి తీసుకెళ్లే అవకాశం అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ. Yeah.
నమస్తే సార్, నా పేరు రాజగోపాల్ అండి. 2019 గుమ్మలక్ష్మీపురంలో కేసీహెచ్ చంద్రమౌళి గారు అండ్ డాక్టర్ గారికి షుగర్ లెవెల్స్కి ట్రైగ్లైసరిడ్స్కి సంబంధించి మెడిసిన్ కోసం వెళ్ళడం జరిగింది సార్. అంతకుముందు నాకు షుగర్ లెవెల్స్ HbA1c చేయించుకుంటే 6.2, 6.3 ఉండేది సార్. ట్రైగ్లైసరిడ్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే 184, 190 మధ్యలో ఉండేది సార్. కానీ నేను సార్ మెడిసిన్ 1 మంత్ వాడాను సార్, చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఆ 1 మంత్ మెడిసిన్ ఎప్పుడైతే వాడానో ఆ తర్వాత 3 నెలలకు నా HbA1c లెవెల్స్ చెక్ చేయించుకుంటే 5.9 ఉంది సార్. ట్రైగ్లైసరైడ్స్ వచ్చి 160కి రావడం జరిగింది సార్. తిరిగి ఆ సార్ డైట్ని కంటిన్యూస్గా నేను వాడడం జరిగింది సార్. ఇప్పటికి నేను ఆ డైట్ వాడుతూ 10th మంత్ కంప్లీషన్ అయ్యి 11th మంత్ జరుగుతుంది సార్. మొన్న రీసెంట్గా జూలై 8th HbA1c టెస్ట్ చేయించుకున్నాను సార్. ట్రైగ్లైసరైడ్స్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. HbA1c వచ్చి ఇప్పుడు 5.7, ట్రైగ్లైసరైడ్స్ వచ్చి 147 సార్. ఇప్పుడు నాకు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా మీకు దీంట్లో పెడతాను. ఎవరికన్నా కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను సార్, నా కాంటాక్ట్ నెంబర్, ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి సార్. ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళి లాంగ్ పీరియడ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి కిడ్నీస్ని దాన్ని డ్యామేజ్ చేసుకోవచ్చు సార్. ఆల్రెడీ మా ఫ్యామిలీలో చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడి క్రానిక్ డిసీజ్తో ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి క్రానిక్ డిసీజ్తో చనిపోవడం జరిగింది సార్. సో దాన్ని చేసి ఆ అవేర్నెస్ నుంచి నేను ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడకూడదు, తెలుగు మెడిసిన్లోనే అంటే ఆయుర్వేదంలోనే తగ్గించుకోవాలి అన్న సిస్టమ్తో నేను చంద్రమౌళి సార్ని కళ్ళం జరిగింది సార్. చంద్రమౌళి సార్కి నా జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. మీకు ఎవరికన్నా ఈ సార్ సంబంధించిన విషయాలు, ఫుడ్ విషయంలో కానీ దేంట్లోనే సరే ఇబ్బందులు ఉంటే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను సార్, ఒకసారి ఆ వాట్సాప్ మీరు చేసినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, డేటా అంతా నేను ఇవ్వగలను సార్. నమస్తే.